మరి పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగాలని అందరికీ లబ్ధి చేకూరాలని సారు నమస్కారం సార్ ఎక్కువ భాగం మహిళలకే అందేటట్టు చూస్తున్నారు అలానే మన మొదటి విడతగా 28 వేల కోట్లతో 15 లక్షల ఇళ్లు నిర్మింపబడతాయి అలానే రెండో విడతలో 28 లక్షల ఇళ్లు నిర్మింపబడతాయి రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదలను ఉండకూడదన్న మహత్తరమైన ఉద్దేశంతో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అనే మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి ఒక్క అర్హత కలిగిన అర్హులైన మహిళలకు ఇంటి స్థలాలను మంజూరు చేసి పక్కా ఇంటిని కట్టి ఇచ్చి ఒక్క ఇంటి వారిని చేయలేన దృత సంకల్పంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టినది ఈ రోజు ఇల్లు లేని నిరుపేదలందరికీ పండుగ రోజు మన గుడిబండ మండలం రెవెన్యూ శాఖ సిబ్బంది ఎంపీడీఓ ఆఫీస్ సిబ్బంది గ్రామ సచివాలయం సిబ్బంది ఎంజీఎన్ఆర్జీఎస్ సిబ్బంది హౌసింగ్ డిపార్ట్మెంట్ సిబ్బంది అగర్నిశలు కష్టపడి ఇంటి లబ్ధిదారును గుర్తించి వారికి దక్కదగా లేఅవుట్లను అన్ని రకాలుగా ప్రైవేట్ లేఅవుట్లకు తీటుగా కాలీలను ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ తెలుసు ఇది ఒక మంచి రోజు అంటే మన ముఖ్యమంత్రి గారు మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమాన్ని మనం ఇక్కడ అమలు చేస్తున్నాం తన పాదయాత్ర సందర్భంగా కానీ లేకపోతే గడప గడపకు వచ్చినప్పుడు కానీ రావాలి జగన్ కావాలి జగన్ అనే కార్యక్రమం కానీ తిరిగినప్పుడు ప్రత్యేకంగా గమనించి ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా మాకు ఇండ్లు కావాలి మాకు చాలా అన్యాయం జరిగింది చాలా ఏళ్ళుగా మేము అడుగుతున్నాము ఊరికి ఇద్దరు ముగ్గురుతో ఇస్తూ ఉన్నారు మా అందరికీ ఇండ్లు రావటం లేదు అని ప్రత్యేకంగా బీద వర్గాల వాళ్ళు చెప్పుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి సారు ఆ రోజే చాలా స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది మేము అధికారంలోకి వస్తే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇల్లు లేదు అనే మాట రాకుండా చేస్తాను ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తాననే మాట స్పష్టంగా చెప్పడం జరిగింది అన్నది అన్నట్టుగానే చెప్పిన మాట చెప్పినట్టుగానే ఈరోజు కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా ఎవరైతే అర్హత ఉండి ఇల్లు కావాలో కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ రాజకీయ పార్టీ కానీ ఏమీ చూడకుండా అర్హత ఉంటే ఖచ్చితంగా ఇల్లు ఇవ్వాలి అని ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు మొన్న క్రిస్మస్ రోజున వైకుంఠ ఏకాదశి రోజున కార్యక్రమం మొదలుపెట్టినారు మీ అందరికీ తెలుసు యాక్చువల్గా ఉగాది రోజున ఈ పట్టాలు ఇవ్వాల్సి ఉండింది ప్రభుత్వ సచివాలయాలు కానీ తర్వాత సిమెంట్ రోడ్లు కానీ మరి చాలా ప్రభుత్వ బిల్డింగ్స్ అన్నీ నడుస్తూ ఉన్నాయి ఇసుకది చాలా ప్రాబ్లం ఉంది సార్ ఇక్కడ ఏమంటే ఎక్కడ కూడా నదులు లేవు వంకలు కూడా పెద్ద పెద్దగా లేవు ఇక్కడ చిన్న చిన్న వంకలే వర్షాలు లేకుండా పెద్దగా ఇసుక కూడా లేవు పోయినా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇసుక అంతా కూడా బయటికి వెళ్ళిపోయింది ఇప్పుడు ఇసుక దొరకడం చాలా కష్టమైపోయింది కానీ ఒకటి మన ప్రతి చెరువులోను అంటే శ్రీకృష్ణ దేవరాయలు కట్టినటువంటి చెరువులు ఇవన్నీ కూడా దగ్గర 100 సంవత్సరాల కింద నుంచి వంక పారుతా ఉంటుంది ఇసుక చెరువులోకి వస్తూనే ఉంటుంది పైన ఉండే మట్టిని కొంచెం తొలగిస్తే కనుక సఫిషియంట్గా ఇంకా వేరే నియోజకవర్గం కూడా ఈ సప్లై చేసిన ఇసుక మా దగ్గర ఉంది సార్ ఎందుకంటే ఇన్ని చెరువులు ఎక్కడ లేవు జిల్లాలో మా దగ్గర ఉండే అంత చెరువులు జిల్లా ఏ నియోజకవర్గంలో లేవు కాబట్టి ప్రతి చెరువులోనూ ఇసుక ఉంది సార్ కింద ఉంది కాకపోతే ఏమంటే 4-5 అడుగులు మట్టిని లేపాలి దానికి కొంచెం మిషనరీ యొక్క అవసరం ఉంటుంది దయచేసి పర్మిషన్ ఇవ్వమని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాం ఎందుకంటే 2460 కొత్త పట్టాలు అలాగే 10486 ఆల్రెడీ స్థలం ఉన్నటువంటి వారికి పొజిషన్ సర్టిఫికెట్స్ దాదాపుగా 12800 పట్టాలు ఇళ్ల స్థలాలైనటువంటి పట్టాలు ఇవ్వబోతున్నారు ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా పట్టాలు అంటే ఎలిజిబిలిటీ ఉంది మాకు కూడా అర్హత ఉంది కానీ మా పేరు రాలేదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ 30 లక్షలు అంటే ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటారు మనకు మామూలుగా 3 లేదంటే 4
అంటే 30 లక్షల మందికి అంటే 30 లక్షల 75000 కుటుంబాలు అంతేనా ఒక కుటుంబంలో నలుగురు అనుకుంటే 20 లక్షల మంది 20 లక్షల మంది మన రాష్ట్ర జనాభా అంత కలిపి 4.5 కోట్లే ఉంది 4.5 కోట్లల్లో 20 లక్షల మంది జనాభాకి ఇళ్ల స్థలాలు వస్తున్నాయి అంటే దాదాపుగా రూపాయలో పావలా వంతు రూపాయలో పావలా వంతు మందికి ఈ రోజు ఇల్లు వస్తుంది ఒకేసారి రూపాయలో పావలా భాగం మందికి ఇళ్ల స్థలం రావడం అనేది చరిత్రలో ఎప్పుడూ జరగలేదు ఇప్పటివరకు ఎప్పుడూ జరగలేదు అలాగే రెండోది మనం ఈ రోజు ఎక్కడ కూర్చొని ఉన్నాం ఎక్కడ లేఅవుట్ లో కూర్చొని ఉన్నాం ఇంతకుముందు కూడా పట్టాలు ఇచ్చి ఉండొచ్చు కానీ ఎప్పుడన్నా ఇట్లా లేఅవుట్ లో కూర్చొని ఇచ్చారా ఎప్పుడన్నా పోనీ లేఅవుట్ చూసారా ఇలా ఇక్కడ మీ మీ స్థలం ఇక్కడ ఉంది మీ స్థలం యొక్క నంబర్ ఇది మీ మీ ఇంటి స్థలం యొక్క నంబర్ ఇది అని చెప్పేసి ఎప్పుడన్నా చూపించి ఇచ్చారా ఏదో తహసీల్దార్ ఆఫీస్ లో ఒక పేపర్ ఇచ్చి ఉంటారు ఒకవేళ ఇచ్చి ఉంటే ఆ పేపర్ లో ఏదో నంబర్ రాసి ఉంటారు ఆ నంబర్ ఎక్కడ అని చెప్పేసి వెతికితే నంబర్ ఇక్కడ ఒక పేపర్ మీద సర్వే నంబర్ ఇది ప్లాట్ నంబర్ ఇది అని చెప్పేసి రాసేవాళ్ళు అది ఎక్కడ ఉందో వెతుకోవాలి అంటే అది కూడా ఇవ్వలేదు ఈ రోజు మనం ఈరోజు లేఅవుట్ లో కూర్చొని ఉన్నాం లేఅవుట్ లో కూర్చొని ఉన్నాము మీ పట్టా ఏదో కూడా మీకు తెలుసు మీ మీ స్థలం ఏదో కూడా మీకు తెలుసు చూసుకున్నారా చూసారమ్మా ఒకరు వస్తారా ఎవరైనా ఒకరు నాకు చెప్తారా రామ్మా పెద్దమ్మ ఇంత చిన్నది కట్టుకుంటే సరిపోతుందా లేదా అనిపిస్తుంది కట్టిన తర్వాత బాగా స్థలం అనిపిస్తుందా లేదా బాత్రూమ్ వస్తుంది కిచెన్ బెడ్రూమ్ హాల్ వరండా కిటికీలు వెంటిలేటర్లు రెండు ఫ్యాన్లు ట్యూబ్లైట్లు అవన్నీ కూడా గవర్నమెంట్ ఇస్తుంది తెలుసా మీకు అవన్నీ కూడా ఈ స్థలము ఎంత స్థలం ఎంత ఎంత ఖర్చు అవుతుంది ఇక్కడ కొనుక్కోవాలంటే ఎంత ఎంత ఉంటుంది రేటు అందాజు ఎంత ఉంటుంది ఎంత రేట్ ఉంది ఇక్కడ అబ్బో 3 లక్షలు సో 3 లక్షల విలువ చేసే స్థలము ఫ్రీగా ఇచ్చారు ఎవరు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు అలాగే ఇవన్నీ కూడా లెవెల్ చేయడానికి రోడ్లు వేయడానికి రోడ్ల మీద మళ్ళీ మధ్యలో రాళ్ళు పట్టడానికి వాటికి రంగులు వేయడానికి దాంట్లో ఈ నంబర్ 23 నంబర్ రాయడానికి ఇవన్నీ చేసి తర్వాత ఇక్కడ నీటి వసతి కావాలి స్కూల్ కావాలి అంగన్వాడీ కావాలి ఇవన్నీ ఏర్పాటు చేయడానికి కూడా ఆల్రెడీ ఆర్డర్ కూడా జరిగింది ఈ పనులన్నీ కూడా ఇప్పుడు మొదలు పెడతాము సో దాదాపుగా ఒక 6 నెలల లోపే ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది సో దానికి కనీసం అంటే ఒక 60,000 ఖర్చు అవుతుంది స్థలం 3 లక్షలు మళ్ళీ డెవలప్ చేయడానికి 60,000 ఒక 65,000 125,000 అది కాకుండా మళ్ళీ ఇల్లు కట్టుకోవడానికి 180,000 రూపాయలు ఎంత అవుతుంది 180 2 బస్తాలు మీకు బయట సిమెంట్ ఎంత ఉంది ఒక బస్తా 360 రూపాయలు ఉంది అవునా 350 నుండి 360 రూపాయలు ఉంది గవర్నమెంట్ 400 ఉందా ఇప్పుడు గవర్నమెంట్ 92 బస్తాలు మీకు 235 రూపాయలకు ఒక్కొక్క బస్తాకు అంటే దాదాపుగా 125 రూపాయలు ఒక్క బస్తా మీద తగ్గించి ఇస్తుంది అలాగే ఇసుక కూడా ఇసుక 20 మెట్రిక్ టన్నులు అంటే దాదాపుగా 6 నుండి 7 లారీలు 7 ట్రాక్టర్లు ఫ్రీగా ఏ ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేదు రేట్ కట్టాల్సిన అవసరం లేదు ఓన్లీ అది అక్కడ నుండి ఇక్కడికి రావడానికి ట్రాక్టర్కి ఎంత ఖర్చు అవుతుందో అది మాత్రమే ఇస్తే సరిపోతుంది 20 మెట్రిక్ టన్నులు అది కూడా ఫ్రీగా ఇస్తున్నారు ఇవన్నీ కూడా మీరు ఏ దాని ప్రకారం కట్టుకోవాలి ఓకే చూసుకోలేదా ఇంకా ఓకే చూడండి ఇప్పుడు చూసుకొని వచ్చేసారు అక్కడ ఒక బోర్డు చూస్తున్నారా ఫ్లెక్సీ కనపడుతుందమ్మా అందులో మీ పేర్లు అవన్నీ కూడా పెట్టి ఉన్నాం అంటే ఎవరెవరి పట్టాలు ఎక్కడ ఉన్నాయి వాళ్ళ చుట్టుపక్కల ఎవరున్నారు మీ ఇంటి పక్కన ఎవరున్నారు అటు సైడ్ ఎవరున్నారు తూర్పుకి ఎవరున్నారు పడమర ఎవరున్నారు వెనక ఎవరు ముందెవరు అని చెప్పేసి కంప్లీట్గా అందులో ఉంది అది కాకుండా
ఇంకొక బోర్డు రంగు రంగులు ఉంది చూడండి ఉందా అక్కడ ఎవరెవరు ఎక్కడ ఉన్నారు ఏ ఏ క్యాస్ట్ వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు అనేది కూడా అందులో ఉంది ఈ ఇల్లు కూడా ఇప్పుడు దాదాపు అలాగే